వెల్కమ్ టువ ఛానల్ తేజ ప్రస్తుతం అంత పాటు డైరెక్టర్ వారణాసి సూర్య గారు ఉన్నారు హలో సార్ హాయ్ సో మార్జీ గారు మీ మీరు చెప్తున్న పొక్కడి గారు సో వింటుంటే నాకే నో వస్తుంది సార్ వేరే పేరు ఏదైనా మార్చాను సార్ మరి పొక్కడి ఏంటి సార్ పవన్ కళ్యాణ్ ని పకోడి అన్నాడు మరి నేను ఊరుకుంటానా అందువల్లే పెట్టింది వాళ్ళు పెట్టారు హే బజ్జీ అని చెప్పేసి సూపర్ పెట్టారు అసలు మామూలుగా కాదు అంతే మీరు గౌరవం కాపాడుకుంటే మేము కూడా అంత రెస్పెక్ట్ ఇస్తాము మీరు పవన్ కళ్యాణ్ లాంటి అంత పెద్ద మనిషిని సో ఆ స్థాయి నాయకుడిని మీరు పకోడి పకోడి అంటే ఊరుకుంటామా ఇలాగే ఉంటుంది మరి రెస్పాన్స్ సో ఎనీహౌ కమింగ్ టు క్వశ్చన్ అంటే మరి టూ థౌజండ్ నైన్టీన్లో పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్లో ఓడిపోయారు అది అందరికీ తెలిసిందైనా ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయారు ఒక్క సీటు మాత్రం వచ్చింది సో తరివి కొట్టేశారంట జనం ఇంటర్వ్యూలో మనవడు అన్నాడు అదే అదే అని అన్నాడు సో అంతే సార్ ఏం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందో ఈసారి కూడా అంత తన్ని తరిమేస్తారంట నువ్వు చూసావా రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది అనేది కనీసం క్లారిటీ ఉందా మినిమం పాలిటిక్స్ కామన్ సెన్స్ ఉందా అన్ని తరిమి కొట్టేస్తే మరి ఇప్పుడు ప్రచారం ఎలా అంటారు అదే చెప్తున్నా కదా ఇప్పుడు వైజాగ్ ఉంది వైజాగ్ లో కంటెస్ట్ చేశారు అక్కడ ఆల్మోస్ట్ ఎంత పోటీ ఇచ్చారు తెలుసా ఎన్ని ఓటింగ్ వచ్చాయి తెలుసా తెలుసుకో తెలుసా పకోడి ఓటింగ్ ఎంత వచ్చిందో వైజాగ్ లో ఏమైనా మాట్లాడితే అర్థం ఉండాలి కాసేపు ఈ విషయాలు పక్కన పెట్టండి ఓకే జనసేన పార్టీని టూ థౌజండ్ నైన్టీన్లో తన్ని తరిమేశారని అనుకుందాం కాసేపు మీరు చెప్పింది అనుకుందాం దానికి ముందు మీది మీకే ఇస్తున్నారు రిటర్ట్ దానికి ముందు టూ థౌజండ్ ఫోర్టీన్లో జగన్ని తన్ని తరిమేశారా జగన్ దారుణంగా ఓడిపోయాడు అది తన్ని తరిమేసినట్ట జగన్ని జగన్ ఏమైనా ఊరుకున్నాడా టూ థౌజండ్ ఫోర్టీన్లో సో వన్స్ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ కూడా చేశారు కదా పవన్ అదే చెప్పేది అంత జరిగినా కూడా జగన్ ఏమైనా గెలిచాడా లేదు కదా టీడీపీ గవర్నమెంటే ఫామ్ అయింది సో మరి జగన్ చిచ్చి జనాలు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు నేను వెళ్ళి ఇంటికి వెళ్ళేసి లోపల దుప్పటికొప్పుడు పడుకుంటా అని చెప్పేసి పడుకున్నాడా లేదు కదా ఎంత మనం ఓడిపోయాడో అంతే రియాక్షన్ ఇమ్మీడియట్ ఏం చేశాడు జనాల్లో పాదయాత్రతో మొదలెట్టాడు మళ్ళా పాదయాత్ర చేశాడు సో ఎన్నో ఊరు తిరిగాడు మీరు చూశారు వైలెంట్గా తిరిగాడు అసలు సో కనిపించిన వాళ్ళ ముద్దులు పెట్టుకున్నాడు కగులించుకున్నాడు మజ్జిగ తాగాడు టీలు తాగాడు కాఫీ తాగాడు కొనుకున్నాడా జగన్ లేదు కదా సో ఫైనల్గా ఏమైంది టూ లో నైన్టీన్లో ఎక్స్పెక్ట్ చేశాడా జగన్ అయినా ఎక్స్పెక్ట్ చేశాడా వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ వస్తాయని జగన్ అయినా ఎక్స్పెక్ట్ చేశాడా షాకింగ్ అందరికీ ఈవెన్ మాట్లాడుతున్న మీకు కూడా జగన్ అన్ని సీట్లు వచ్చాయంటే అందరికీ వణుకు వచ్చింది అదేమన్నా జగన్ సంబంధించి సంపాదించిన రిజల్ట్ అనుకుంటున్నారా వేరే ఆప్షన్ లేక ఇంకో ఆప్షన్ లేక మొత్తం జగన్ పడిపోయాయి సో జగన్ సీఎం సీట్లో కూర్చున్నాడు అదేమైనా ఎక్స్పెక్ట్ చేసే ఎవరైనా రాజకీయాల్లో ఏవైనా సాధ్యమే నేను చెప్పేది అదే మీరు ఎంత నెగిటివ్ ఆలోచిస్తున్నారో మీకు పాజిటివిటీ ఇస్తున్నా నేను ఏదైనా సాధ్యమే సో మీకు జగన్కి జరిగినట్లు వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ జరిగినట్లు జనసేనకు ఎందుకు జరగకూడదు అప్పుడు విరక్తి పుట్టి ఏం చేయాలనో అర్థం కాక ఆల్టర్నేటివ్ లేక జనసేన అప్పుడు స్ట పూర్తిగా పుంజుకోని సిచ్యువేషన్లో ఉండబట్టి మీ పప్పులు మీ పబ్బం గడిచాయి వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ జగన్ అలా స్వీప్ చేశాడు అలాంటి అద్భుతం ఇప్పుడు ఎందుకు జరగకూడదు ఎందుకు జరగకూడదు ఎందుకంటే జనసేన జనాల్లో ఉంది పవన్ కళ్యాణ్ జనాల్లో ఉన్నాడు జనాల మనిషి సమస్యల మీద పోరాడే మనిషి సో ఫ్యాన్ ఫాలోయింగ్ టోటల్గా ఓటు బ్యాంక్గా కన్వర్ట్ అయిన టైం ఇది ఏమైనా జరగచ్చు పకోడీ మైడియర్ పకోడీ బజ్జీ ఏమైనా జరగచ్చు ఎంతసేపు నెగిటివ్ నెగిటివ్ మైండ్ పెట్టుకోవద్దు ఆ నెగిటివ్ మైండ్ పెట్టుకుంటే ఉన్న నాలుగంటుల పోతాయి ఏం ఉండవు అక్కడ అర్థం చేసుకో నేనేది ఏది కూడా పర్సనల్ అటాక్ చేయట్లేదు మీరు పవన్ కళ్యాణ్ని డీగ్రేడ్ చేశారు కాబట్టి మీరు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి హే పవన్ ప్రశ్నించే నువ్వు సమాధానం చెప్పు అంటున్నారు మీ ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను పవన్ కళ్యాణ్ మూడో కన్ను నేను అర్థమవుతుందా ఎక్కడ తగ్గేది ఉండదు ప్రతి క్వశ్చన్కి ఇప్పుడే కాదు భవిష్యత్తులో రండి ఎన్ని క్వశ్చన్లతో వస్తారో రండి మీ ప్రతి క్వశ్చన్కి సమాధానం నేనే చెప్తాను సో మరి జగన్ పనుకోబెట్టకూడదు మరి టూ థౌజండ్ ఫోర్టీలో ఓడిపోయినప్పుడు జగన్ని దుప్పటేసి మంచమేసి దుప్పటేసి అనేది సాంగ్ ఉంటుంది చూడు అలా మంచమేసి దుప్పటేసి దుప్పటి కప్పుకొని పడుకోమనొచ్చుగా జగన్ని ఎందుకు మళ్ళీ జనాలకి పంపించారు వచ్చింది కదా రిజల్ట్ మీ జగన్కి వచ్చినప్పుడు మా పవన్ కళ్యాణ్కి ఎందుకు రాదు మీ జగన్ మొత్తం దోచుకుంటూ కూర్చున్నాడు మా పవన్ కళ్యాణ్ అది చేయట్లేదు సంపాదించింది కూడా జనాలకు పెడుతున్నాడు అర్థమైజ్ అవట్లే కొంచెమైనా క్లారిటీ కావాలా ఇంకా క్లారిటీ లేని మీ ఇద్దరికే మా ఆర్జీవీకి ఎలాగో క్లారిటీ ఉండదు ఎందుకంటే తనకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు ఏదో కూర్చోవాలి కాబట్టి కూర్చున్నాడు ఆ కప్పులో ఓట్కా వేసుకొని సిప్ చేసుకుంటూ కూర్చున్నాడు టైం పాస్ చేస్తూ నీతో నీకేమో ఆ నాలెడ్జ్ లేదు ఏం చేస్తారు ఆ ఇంటర్వ్యూ ఎందుకు చేశారో తెలియదు ఏం వాగుతున్నారో మీకే అర్థం కావట్లే గమనించావా ఆర్జీబీ ఎప్పుడైనా కూడా ఏ ఇంటర్వ్యూలో అయినా సైలెంట్గా ఉన్నాడా సెవెంటీ పర్సెంట్ ఆర్జీబీ సైలెంట్గా ఉన్నాడు ఎందుకు అంటే ఈ తింగనా కొడుకు ఏం మాట్లాడదు నాకే అర్థం ఏదట్లేదు జనాలకి ఏం అర్థం అవుతుంది అని చెప్పేసి ఆ ఊపిలో కూర్చున్నాడు అంటే తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు అదే అంతే ఇంక వేరే ఆప్షన్ లేదు లేదు సార్ వేస్ట్ సార్ పకోడి వేస్ట్ సార్ ఏంటి పకోడి ఏం మాట్లాడుతున్నావు పకోడి పకోడి అక్కడ మా వాళ్ళు కాదు నువ్వే పకోడి ఇప్పుడు ఎవరు పకోడీ అయ్యారు మీ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ని క్లారిటీగా ఇస్తున్నాం మీ మీద దండయాత్ర చేయట్లే మేము మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నాం క్లారిటీగా ప్రొఫెషనల్గా ఆన్సర్ ఇస్తున్నాం రా దమ్ముంటే రా ఇప్పుడు మరి కూర్చుందాం నువ్వు ఆ డెల్లో కూర్చుంటావు ఎక్కడ కూర్చుంటావు నా ఎదురు కూర్చో ఆర్జీ ముందు కాదు కూర్చోవడం మీ ప్రతి క్వశ్చన్కి లీగల్గా పొలిటికల్గా సమాధానం నేను చెప్తాను వస్తావా వచ్చే క్లారిటీ నీకు ఉందా మై డియర్ పకోడీ పకోడీ బజ్జీ నిన్నంత ఈజీగా వదలను నేను గెలికావు జన సైనికుల్ని గెలికావు పైగా నాలు గెలికావు రార్జీవిని మేమేమి అనం ఎందుకంటే ఆయనకేం తెలియదు పాపం మీకే చెప్పేది రా ఎక్కడికి వస్తావురా ఏ డిబేట్కి వస్తావు రా జనసేన వైపు మేము ఉంటాం జగన్ వైపు నువ్వు ఉంది మధ్యలో ఆ పకోడీలు బజ్జీలు పెట్టుకొని తింటూ మాట్లాడదాం మనం ఓకేనా ఆల్ ది బెస్ట్ పకోడి సో మీరు ఆర్జీవి డెమ్కి వెళ్ళారు ఆర్జీవీ డెన్ నుంచి ఏదో సీక్రెట్స్ ఉన్నాయంట అక్కడ ఎవరో వర్క్ చేస్తున్నారంట ఎస్ అంటే నేను ఆఫ్టర్ ఆ ఇంటర్వ్యూ తర్వాత స్వప్న గారితో స్వప్న గారితో ఇంటర్వ్యూ తర్వాత నేను ఎప్పుడు డెన్ గురించి ఎప్పుడు డిస్కస్ చేయలేదు ఇప్పుడు ఇవి కూడా నేను ఎప్పుడు డిస్కస్ చేయను ఇప్పుడు కోరుండి గెలుకున్నారు ఇల్లు ఆర్జీవీ గెలుకున్నా లేదా అనే విషయం పక్కన పెడితే ఆ పక్కనున్న పొకోడి మాత్రం బాగా గెలికేశాడు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సీక్రెట్ నేను చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే అంత అంత పెద్ద సీక్రెట్ సార్ చాలా పెద్ద సీక్రెట్ ఎవరికి ఈవెన్ ఆర్జీవికి కూడా తెలియని సీక్రెట్ ఇది ఆర్జీవి నీకు కూడా తెలియని నీ డెన్ సీక్రెట్ ఇప్పుడు చెప్తున్నాను విను సో నేను ఎంటర్ అయిన తర్వాత సో నా గురించి టోటల్ జన సైనికులకు అందరికీ తెలుసు చాలా క్లారిటీగా ఏంటనేది సో మీకు షాకింగ్ ఏంటి అంటే మీకు తెలియని మీ టీం మీ టీం చాలామంది ఉందిగా ఆర్జీవి డెన్లో చాలామంది టీం ఉన్నారు అక్కడ వర్క్ చేసే వర్క్ చేసే స్టాఫ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ డిపార్ట్మెంట్ కావచ్చు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు యాంకర్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను ఎవరు ఏంటనే పేర్లు బయట పెట్టట్లేదు కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే టోటల్ డెన్ మొత్తం ఎయిటీ పర్సెంట్ పీపుల్ మొత్తం జన సైనికులే ఉన్నారు అక్కడ అవునా మీకు షాకింగ్గా ఉంది కదా విన్నప్పుడు నాకే నా పరిస్థితి కూడా అలాంటిదే సో మీ మొత్తం ఆర్జీవి డెన్ చుట్టూ అంతా జన సైనికులే ఉన్నారు ఇంక్లూడింగ్ మీరు ఆన్లైన్ త్రూ సో మీరు మెయిల్ త్రూ కావచ్చు వర్క్ చేయించుకుంటూ ఉంటారు మొత్తం మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా జన సైనికులే సో ఈ సీక్రెట్ నేను కొంచెం లేట్గా బయట పెడదాం అనుకున్నాను కానీ ఎక్కడ తుత్త రాగట్లే మా నిజం షోకి వెళ్ళి నిజాన్ని బయట పెట్టారా అసలు నిజం ఇది నిజం షోలో నిజమే చెప్పాలి అని చెప్పేసి అంటుంటారు కదా స్వప్న గారితో సహా నాకు తెలిసి షాక్ షాక్ అవుతారు ఇది సో స్వప్న గారికి కూడా తెలియదు ఇది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ